సిరీస్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్ లో కొరమేను ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కిలో కొరమేను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. కొద్దిగా చింతపండు తీసుకుని నీటిలో నానబెట్టి ఉంచుకోండి. స్టవ్ పై పాన్ పెట్టి 3 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి 3, ఉల్లిపాయలు 2, 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి 1-2 నిమిషాల పాటు ఉంచండి. ఇందులో 2 కరివేపాకులు వేసి బాగా కలిపి ఉల్లిపాయలు మగ్గే వరకు 1-5 నిమిషాల పాటు ఉంచండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా 1 వేసి బాగా కలిపి టమాటాలు మెత్తబడే వరకు 1-5 నిమిషాల పాటు ఉంచండి. ఇప్పుడు టమాటాలు ఉడికిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల కారం, కారం తక్కువ తినే వాళ్ళు తగ్గించుకుని వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి 1 నిమిషం పాటు ఉంచండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలను వేసి కారం మొత్తం ఈ చేపల ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపి 1-5 నిమిషాల పాటు ఉంచండి. ఐదు నిమిషాల తర్వాత 1 కప్ వాటర్ వేసి వీడియోలో చూపించిన విధంగా బాగా కలిపి 1-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని వేసి మరొకసారి బాగా కలుపుకొని 1-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంతే, ఇప్పుడు కొరమేను ఫిష్ కర్రీ రెడీ అయింది. ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొరమేను చేపల కూర రెడీ. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.